సో ఫ్రెండ్స్ ఈ లాక్డౌన్ వల్ల ఇంట్లో కూర్చొని మీరు ఏదైనా వీడియో చూడడం వల్ల మీ యొక్క మొబైల్ డేటా తొందరగా అయిపోతుందా సో చూడండి మీరు 1 అవర్ కావచ్చు లేదా హాఫ్ అన్ అవర్ కావచ్చు ఏదైనా వీడియో చూసినప్పుడు కావచ్చు లేదా మీరు ఎలాంటి అప్లికేషన్ని డౌన్లోడ్ చేస్తుంటే ఆటోమేటిక్గా మీ యొక్క మొబైల్ డేటా తొందరగా అయిపోతుందా అయితే నేను చెప్పేటటువంటి ఈ ట్రిక్ కనుక మీరు యూజ్ చేసినట్లయితే మీ మొబైల్ డేటా ఇంత కూడా అయిపోదు అన్నమాట సో మీకు 1 డే టోటల్గా మీకు ఫుల్ డే అనేది మీ యొక్క మొబైల్ డేటా మీకు రావడం జరుగుతుంది సో మీరు ఎన్ని వీడియోస్ చూసినా ఎలాంటి గేమ్స్ ఆడినా ఎలాంటి యాప్స్ని మీరు ఇన్స్టాల్ చేసుకున్నా సరే ఆటోమేటిక్గా మీ యొక్క మొబైల్ డేటా మీకు అంతే ఉంటుందన్నమాట సో ఇంత కూడా ఉండవద్దు మీరు ఎలాంటి టెన్షన్ పడవలసిన అవసరం లేదన్నమాట సో ఆ ట్రిక్ ఏంటి దానికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ నేను ఈ వీడియోలో చెప్పబోయే ముందు నా పేరు సంతోష్ మీరు చూస్తున్నారు ఫాస్ట్ టైమ్ టేక్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే రెడ్ కలర్లో కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసిన తర్వాత 2 సెకండ్స్ తర్వాత ఆల్ నోటిఫికేషన్ అనే ఆప్షన్ వస్తుంది దానిపైన ట్యాప్ చేసినట్లయితే నేను ఎలాంటి వీడియోస్ అప్డేట్ చేసినా మీకు మెయిల్ ద్వారా నోటిఫికేషన్ రావడం జరుగుతుంది అందువల్ల మీరు వీడియోస్ని ముందుగా చూడొచ్చు అనమాట సో ఫ్రెండ్స్ అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి కింద కమెంట్ సెక్షన్లో గుడ్ వీడియో అని కమెంట్ చేసేయండి మరి ఇంకెందుకు ఆలస్యం లెట్స్ గెట్ స్టార్టెడ్ సో ఫ్రెండ్స్ చూడండి అందుకోసం మీరు ఒక చిన్న అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది సో అప్లికేషన్ యొక్క లింక్ నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను మీరు అక్కడ నుంచి డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకోవచ్చు వన్స్ మీరు అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేయండి ఓపెన్ చేసి మీకు కొన్ని పర్మిషన్ అడుగుతుంది గ్రాండ్గా అలో చేసేయండి ఇక్కడ అగ్రీ పైన ట్యాప్ చేయండి ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి మీకు అవసరం ఉన్నటువంటి యాప్స్ మాత్రమే మీరు ఇక్కడ డిసేబుల్ చేసేసి సో అవసరం లేని వాటిని టోటల్గా ఇక్కడ నుంచి మీరు అనేబుల్ అనేది చేసేయండి సో చూడండి ఫ్రెండ్స్ మీకు తెలియకుండానే ఇక్కడ చాలా యాప్స్ అనేవి బ్యాక్గ్రౌండ్లో మొత్తం డేటాని కన్జ్యూమ్ చేస్తూ ఉంటాయి సో మీకు తెలియకుండానే ఆటోమేటిక్గా కొన్ని యాప్స్ వచ్చేసి మొబైల్ డేటాను తీసుకోవడం జరుగుతుంది అన్నమాట సో అందువల్ల మీ యొక్క మొబైల్ డేటా తొందరగా అయిపోవడం జరుగుతుంది సో ఇక్కడ చూడండి పైన మీరు దీన్ని ఆఫ్ చేసేయండి ఇంటర్నెట్ బ్లాకర్ అన్నమాట సో ఇక్కడ చూడండి ఇంటర్నెట్ బ్లాకర్ అంటే దీనిపైన ఓకే పైన ట్యాప్ చేసేయండి దాని తర్వాత చూడండి ఇప్పుడు చూడండి మీరు ఏ యాప్స్ వాడతారో ఆ యాప్స్ మాత్రమే మీరు వదిలేసి వాడినటువంటి అప్లికేషన్ అన్నిటిని మీరు ఇక్కడ నుంచి అనేబుల్ అనేది చేసేయండి సో ఇక్కడ చూడండి ఈ విధంగా అన్నిటిని మీరు ఈ విధంగా ఆన్ అనేది చేసేయండి సో ఈ విధంగా చూడండి నేను ఇక్కడ చేస్తున్నాను చూడండి సో ఈ విధంగా ప్రతి ఒక్క అప్లికేషన్ మీరు ఈ విధంగా బ్లాక్ లిస్ట్లో పెట్టండి ఇక్కడ చూడండి సో ఇంటర్నెట్ అనేది ఆ అప్లికేషన్కు మళ్ళీ ఇక్కడ చూడండి ఇంటర్నెట్ అనేది ఆ అప్లికేషన్కు యూజ్ అనేది కాదన్నమాట సో ఈ విధంగా మీరు వాడినటువంటి ప్రతి ఒక్క యాప్స్ని ఈ విధంగా మీరు ఇక్కడ నుంచి ఈ విధంగా ఆన్ అనేది చేసేయండి సో మీ మొబైల్లో ఉన్నటువంటి ఏ యాప్ అయినా సరే టోటల్గా ఈ విధంగా కంప్లీట్గా మీరు ఆన్ చేసేయండి సో మీకు యూజ్ అయ్యేటటువంటి యాప్స్ మాత్రమే మీరు ఇక్కడ నుంచి డిసేబుల్ చేసేయండి సో మీరు ఎక్కువగా ఏదైతే వాడతారో అప్లికేషన్ మాత్రమే డిసేబుల్ చేసేయండి సో మిగతా అన్నిటిని మీరు ఇక్కడ నుంచి ఆన్ చేసేయండి సో దీని ద్వారా మీ యొక్క మొబైల్ డేటా మీకు చాలా వరకు సేఫ్ అనేది అవుతుంది సో ఫ్రెండ్స్ ఈ విధంగా మీరు టోటల్గా ఇక్కడ నుంచి అనేబుల్ చేసినట్లయితే ఆటోమేటిక్గా బ్యాక్గ్రౌండ్లో ఎలాంటి యాప్స్ మీ యొక్క మొబైల్ డేటాను తీసుకోవడం జరగదన్నమాట అందువల్ల మీకు మీ యొక్క మొబైల్ డేటా మీకు ఎక్కువసేపు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ నుంచి డైరెక్ట్గా మీరు ఈ విధంగా ఈ నేను చెప్పేటటువంటి ప్రతి ఒక్క యాప్స్కి మీరు యూజ్ అయ్యేటటువంటి యాప్స్కి మాత్రమే వదిలేసి అవసరం లేని వాటిని అన్నిటిని ఈ విధంగా ఆన్ చేసేయండి ఒక్కసారి ఆన్ చేసి చూడండి మీ యొక్క మొబైల్ డేటా ఎంత ఎన్ని వీడియోస్ చూసినా మీరు ఇలాంటి గేమ్స్ డౌన్లోడ్ చేసుకున్న ఇలాంటి అప్లికేషన్ని డౌన్లోడ్ చేసిన మీ యొక్క మొబైల్ డేటా ఇంత కూడా ఓడవద్దు సో ఫ్రెండ్స్ చూశారు కదా ఇది ఇవాళ వీడియోలో టాపిక్ వచ్చేసి వీడియో అయితే లైక్ చేసి కమెంట్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో జై హింద్.